స్వామి శివానంద 1896 పుట్టారని చెప్తూ ఉంటారు. ఆయనకి 6 ఏళ్లప్పుడు ఆయన తండ్రి, తల్లి మరియు సోదరి 3 నెలల్లో మరణించారు. అతను ఒంటరిగా మిగిలిపోయాడు. కాశీకి వెళ్లి గురు ఓంకారానంద శిక్షణ పొంది యోగాలో ప్రావీణ్యం సంపాదించి అక్కడి ఘాట్లపై సేవ చేయటం ప్రారంభించాడు. అతని క్రమశిక్షణతో కూడిన జీవితం అతనికి యోగా, ధ్యాన్ మరియు సేవ యొక్క సజీవ స్వరూపుడిగా బిరుదును సంపాదించి పెట్టింది. ఆయన ఆహార నియమం ఏమిటి అంటే, నూనె మసాలాలు లేకుండా ఉడకబెట్టిన కూరగాయలు ఎక్కువగా తింటూ ఉంటారు. ప్రతిరోజు క్రమం తప్పకుండా యోగా చేస్తూ ఉంటారు. రోజు 2 గంటలు నడుస్తారు. ఆయన సాధువు జీవితం గడుపుతున్నారు. 2014లో 100 సంవత్సరాలలో ఓటు వేసిన అత్యంత వైశ్యుడిగా చెప్తారు. ఎటువంటి వైద్యపరమైన సమస్యలు లేకుండా అతని సుదీర్ఘమైన మరియు ఆరోగ్యకరమైన జీవితం భారతదేశంలోని వైద్యులను ఆకర్షించింది. వారు అతని ముఖ్యమైన అవయవాల యొక్క నిర్మాణ మరియు క్రియాత్మక ఆరోగ్యాన్ని అధ్యయనం చేయాలని కోరుకున్నారు. ఇందుకోసం ఆయన పలుమార్లు ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. అతను కోవిడ్-19 వ్యాక్సిన్ కి చురుకైన మద్దతుదారుడు మరియు వ్యాక్సిన్ అందించిన అత్యంత పురాతనమైన వారిలో ఒకరు. 2016లో ఆయన గిన్నిస్ రికార్డు కోసం దరఖాస్తు పెట్టుకున్నారట. కానీ ఆ దరఖాస్తు ఏమైందో తెలియదు.